नमस्कार सिटी न्यूज की स्वागत मुंदुगा मुख्यांशालु पेदरावूरु लेअवुट लो तोली गृह प्रवेशानि शासन सभ्युल समक्षंलो निर्वहिंचिन लब्धिदारुलु ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడమే ప్రజా ప్రతినిధుల ముఖ్య లక్ష్యం జెడ్పీ చైర్పర్సన్ హేని కృష్ణ ఎమ్మెల్యే శివకుమార్ వెల్లడి టిక్కో ఇళ్ల గృహ ప్రవేశాలు జరిపించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది మాజీ మంత్రి ఆలపాటి విమర్శ समग्र ग्रामीण अभिवृद्धि जरगालंटे एमपीटीसीला पात्र कीलकमनी जिला परिषद चेयरमैन कत्तेर हेनी क्रिस्टीना अन्नारु स्थानिक कोत्तपेटलोनी एमपीडीओ कार्यालयंलो एमपीटीसीलकु रेंडु रोजुल पाटु जरुगुतुन्न शिक्षण कार्यक्रमालालो भागंगा रेंडव रोजु जरिगिन शिक्षण कार्यक्रमानिकि जेडपी चेयरपर्सन कत्तेर हेनी क्रिस्टीना एम्मेल्ये अन्नाबत्तिनि शिवकुमार्लु मुख्य अतिथुलुगा पाल्गोन्नारु ई संदर्भंगा जरिगिन सभकु एंपीपी चेन्नुबोयिन श्रीनिवासराव अध्यक्षत वहिंचारु मन तेनाली गौरव शासनसभ अन्नाबत्तिनि शिवकुमार गारि नेतृत्वंलो కొల్లపర మండలంలో గాని తెనాలి మండలంలో గాని అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. మరి అదే విధంగా కొల్లపర మండలం గాని తెనాలి మండలం గాని అభివృద్ధి పథంలో కూడా తెనాలి గౌరవ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ గారి నేతృత్వంలో జరుగుతున్నది కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు కూడా వార్డుల్లో మీ గ్రామ మీ సెగ్మెంట్ లో ఎవరైతే ఉన్నారో ప్రజలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా అటువంటి వార్డు సచివాలయాలు గాని సందర్శించి ప్రజల కే మనం జవాబుదారీతనంగా ఉండి ఏదైనా సమస్యలైతే వచ్చినట్లయితే శాసనసభ్యుల వారి దృష్టికి గాని మా దృష్టికి గాని తీసుకురావాలని కూడా మరి ముఖ్యంగా తెలియజేసుకుంటూ జెడ్పీ చైర్మన్ హేని క్రిస్టినా మాట్లాడుతూ సమగ్ర గ్రామీణ అభివృద్ధి జరగాలంటే ఎంపీటీసీల పాత్ర ఎంతో అవసరమని అన్నారు. గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి వంటి విషయాలను చూడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని అన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో పనిచేయవలసిన అవసరం ఉందని హేని క్రిస్టినా పేర్కొన్నారు. సమగ్ర గ్రామీణ అభివృద్ధి జరగాలంటే మీ పాత్ర చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మీకు గౌరవనీయులైనటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు మీకు పదవులు ఇచ్చి మిమ్మల్ని ఒక మంచి మీరందరూ గెలిచి ఒక మంచి స్థాయిలో ఉన్నారు. మన శివకుమార్ గారి ద్వారా కూడా మీరు ఈ రోజు చక్కగా ప్రతి గ్రామంలో పనిచేస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎన్నికలు ఎన్నో రోజులు లేవు, ఆల్రెడీ మనకి 2.5 సంవత్సరాలు అయిపోయినాయి. త్వరలోనే మనకి ఎలక్షన్స్ మళ్ళా త్వరలో రాయబోతుంది. మరి ఈ 2.5 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మన వంతు భాగంగా మనం ఏం చేశాం. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడం ఒక గొప్ప అవకాశమని, ఎన్నిక కాబడిన తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా తెలియని విషయాలను తెలుసుకోవాలి అనే భావన ప్రతి ఒక్కరికి కలగాలని, ఆ విధంగా ఉంటే ప్రజాప్రతినిధిగా విజయవంతం అవుతారని, దానికి ఇటువంటి శిక్షణ తరగతులు దోహదపడతాయని తెలిపారు. ఈ 2 రోజుల్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇది చాలా సరైన టైంలో సరైన శిక్షణ తరగతులు అని నేను బాగా ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకంటే ఓ ప్రజాప్రతినిధిగా మనకు అవకాశం వస్తుంది. అవకాశం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఓ ప్రజాప్రతినిధిగా మనకు అవకాశం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కారణాలు అనేకం ఉండొచ్చు. రిజర్వేషన్లో రావచ్చు, రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండి క్షేత్రస్థాయిలో పనిచేసి
పార్టీ అవకాశం కల్పించి గెలవొచ్చు లేదు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిని చూసి ఈ వ్యక్తి మనకు ప్రజా ప్రతినిధికి ఉంటే బాగుంటది అని మనం ప్రజా ప్రతినిధిగా చేయొచ్చు అలా రకరకాలుగా రాజకీయాల్లో ఒక ప్రజా ప్రతినిధిగా మనకు అవకాశం వస్తుంది వచ్చింది అంటే అనేక కారణాలు వాటితో పాటు మనం పోటీ చేసే పార్టీల యొక్క ఎజెండా ఆ పార్టీ యొక్క మానిఫెస్టో ఆ పార్టీ యొక్క విధి విధానాలు వీటన్నిటిని కలిపి వెరసి ఒక ప్రజాప్రతినిధికి మనకు అవకాశం వస్తుంది ప్రజాప్రతినిధికి అవకాశం వచ్చినప్పుడు అంటే మనం గెలిచి ఒక ఎంపీటీసీ కానీ ఒక జెడ్పీటీసీకి కానీ ఒక పంచాయతీ ప్రెసిడెంట్కి కానీ మండలాధ్యక్షుడికి కానీ లేదు ఇంకేదైనా పదవుల్లో మనకు అవకాశం వచ్చి ఆ అవకాశం వచ్చి గెలిచినాక ఫస్ట్ మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి అని ముందు మనందరం అనుకోవాలి బాగా గమనించాలి మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి అని మనందరం గమనించాలి అప్పుడే మనం సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అవుతాం సక్సెస్ఫుల్ ప్రజాప్రతినిధి అవుతాం పొలిటీషియన్ కన్నా ప్రజాప్రతినిధి అవుతాం సక్సెస్ఫుల్ ప్రజాప్రతినిధి కార్యక్రమంలో జెపిటిసి ఉమాప్రణతి మండల ఉపాధ్యక్షురాలు కోడూరి స్వప్న రమాదేవి కొలిపర ఎంపీపి పద్మావతి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మరియు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు గత ప్రభుత్వంలో కట్టించిన టిట్కో ఇల్లు పేదలకు అందించి గృహప్రవేశాలు చేయనివని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు మీకోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని పట్టణంలోని 23, 24, 25 వార్డుల్లో నిర్వహించారు పేదల కోసం గత ప్రభుత్వం నిర్మించిన టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందిస్తే చంద్రబాబు నాయుడుకు మంచి పేరు వస్తుందని వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించకుండా వాయిదాలు వేస్తుందని ఆక్షేపించారు ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ ప్రజలకు తెలిపి టీడీపీకి ఘన విజయం చేకూరేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమానికి మల్లవరపు విజయ్ కుమార్ అధ్యక్షత వహించగా అన్నాబతిని జయలక్ష్మి కనకరాంబాబు కంచర్ల ఏడుకొండలు వార్డు నేతలు పినపాటి రవీంద్ర కొండ రమాదేవి మంగమూరి లావణ్య హైమారావు మైలాబుజ్జి చల్లగాలి శంకర్ ఫరీదపు దుర్గ చెన్నుపల్లి రాంప్రసాద్ గూడవల్లి శ్రీకాంత్ కరీముల్లా మైలా కోటేశ్వరరావు కారుమూరి జక్రయ్య కుదురవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ అన్నారు యువజనులకు ఏం చేశారు చెప్పాలి శ్రామికులకు ఏం చేశారు చెప్పాలి రైతన్నలకు ఏం చేశారు చెప్పాలి కానీ చెప్పరు ప్యాలెస్ వదిలిపెట్టి ఆయన బయటకు వస్తేనే కదా ఇప్పుడు కొండల గారు చెప్పినట్టు మన ముఖ్యమంత్రి ఎవరో కూడా మనమే ప్రశ్నించుకోవాల్సిన సమయం వజ్జల సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే ఈ జగన్ రెడ్డి గారా మనం ఓర్వేసి ఎవరికి గెలిపించామన్నది కూడా మనకి క్లారిటీ లేకుండా ఈ ప్రభుత్వం నడుస్తుంది అంటే సలహాదారులని అంతమందిని పెట్టుకొని ఏం చేస్తున్నారు ఏ ప్రజలకి ఏ విధంగా కొన్ని మహిళలకు ఏమైనా చేశారా యువతకు ఏమైనా చేశారా ప్రాజెక్టులు ఏమైనా తీసుకొచ్చారా పరిశ్రమలు ఏమైనా తీసుకొచ్చారా యువతకి ఉపాధి కల్పించారా కొన్ని విద్యావకాశాలు కల్పించారా ఏం కల్పించారని చెప్పేసి వీళ్ళు 1000 రోజుల పాలన మహా గొప్ప పాలన అని చెప్పుకుంటున్నారు రూపాయికి నువ్వు ఏదైతే నువ్వు కొత్తగా ఇచ్చిన పట్టాలకి దాని మీద ఇల్లు కడితే దానికి రూపాయితోనే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అర్హత కల్పిస్తానో హక్కును కల్పిస్తానో ఈ 52 లక్షల మందికి ఎందుకు కల్పించలేకపోతున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే ఒక చేత్తో పెట్టినట్టు నడుస్తూ ఇంకో చేత్తో లాగేసుకున్నటువంటి దొంగ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవాలా మేమందరం ఇవాళ వాస్తవంగా ఆలోచిస్తే మీరు చేస్తున్నది అదే ఇవాళ ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా కూడా ఆ సంక్షేమం వెనుకమాల రూపాయి ఇస్తే 10 రూపాయలు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఏదైతే రాజీవ్ గృహకల్ప గృహాలు ఉన్నాయో వాటిలో వాళ్ళ మీద దాడి చేయకుండా వాళ్ళకు కూడా రాయితీలు వచ్చేలాగా వన్ టైం సెటిల్మెంట్ లాగా ఆ రోజున వాళ్ళ మీద
వడ్డీ భారమేసి బ్యాంకుల వాళ్ళ మీద పడతా ఉంటే అడ్డుపడకుండా కాపాడినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అయితే ఇవాళ వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసే కార్యక్రమం మీ వాలంటీర్ల ద్వారా మీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏ రకంగా ఈ ప్రాంతం ఉండేది గతంలో, ఏ నీతి చూసినా కూడా సిమెంట్ రోడ్లు వేసిన ఘనత గత ప్రభుత్వం అంది. ఏ పన్ను వేయకుండా ఇవాళ మరుగుదొడ్డికి పన్ను, రెండుంటే రెండు పన్నులు, ఇంటి స్థలం మీద పన్ను, ఇంటి మీద పన్ను, కుళాయి మీద పన్ను, ఆఖరికి చెత్త మీద పన్ను, ఇవాళ ఈ రకంగా పన్నులు వేసే చెత్త ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదు అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ ఇల్లు కట్టకపోగా మీ ద్వారా ఈ రోజున 250 రూపాయలకి సిమెంట్ బస్తాలు తీసుకొచ్చి ఈ పట్టణంలో 420 రూపాయలకు అమ్ముకున్నటువంటి దొంగలు ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారని చెప్పి మనం చేస్తున్నాం. ఈనాడు ఈ ఆంధ్ర రాష్ట్ర పూర్వ వైభవాన్ని, తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని, తెలుగు జాతి నిర్వీర్యం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద, వారి యొక్క బుధ స్కంధాల మీద. ఈనాడు ఒక సైనికుడిలాగా నడవాలి, నడిపించాలి. అమృతలూరులో జర్నలిస్టు పేర్ల రాజేష్ జ్ఞాపకార్థం తెనాలి హెల్త్ హాస్పిటల్ సహకారం, రాజేష్ ఫ్రెండ్ సర్కిల్, వైసీపీ ఎస్సీసీఎల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని ఎంపీపీ నరేంద్ర కుమార్, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున కుమారుడు చందన్ నాగు ప్రారంభించారు. తెనాలి హెల్త్ హాస్పిటల్ సీఈఓ గిరిబాబు, వైద్యులు సూర్యతేజ, సుబ్రహ్మణ్య ప్రసాద్, హరణీలు 200 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ భాష, దేవరపల్లి రమేష్, కొండమూరి భాస్కర్రావు, సర్పంచ్ దేవరకొండ రాము తదితరులు పాల్గొన్నారు. చిన్నారావులో నూతనంగా ఏర్పాటు చేసిన స్నోకర్స్ హబ్ ను జెడ్పీ చైర్పర్సన్ హేని క్రిస్టీనా, శాసనసభ్యులు అనాపతిని శివకుమార్లో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కీర్తి కిరణ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో చిన్నారావు రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన స్నోకర్స్ హబ్ ను వారు ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, గుంటూరు కోటేశ్వరరావు, కౌన్సిలర్లు అత్తోట నాగవేణి, కె యశోద, కె సుజాత తదితరులు పాల్గొన్నారు. నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ గ్రూప్ సి, పోస్ట్మెన్ అండ్ గ్రూప్ డి మరియు గ్రామీణ డాక్ సేవక్స్ తెనాలి డివిజన్ల సంయుక్త ద్వైవార్షిక మహాసభ ఆదివారం జరిగింది. స్థానిక కొత్తపేటలోని ప్రధాన తపాల కార్యాలయంలో జరిగిన ఈ మహాసభకు డివిజనల్ అధ్యక్షులు డిఎస్ నాగేశ్వరరావు, సోమరావు శ్రీనివాసరావులు, జి అశోక్ కుమార్లు అధ్యక్షత వహించారు. తపాల ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సదస్సులో చర్చించారు. అత్యధిక పనిభారం, రోజురోజుకి పెరుగుతున్న టార్గెట్ వేధింపులు, కరోనా కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల వారికి ఉద్యోగాలు ఇవ్వటం వంటి సమస్యలను సమావేశంలో చర్చించారు. తపాలా ఉద్యోగుల సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, దీనికి నిరసన ఉద్యోగులు ఆందోళన చేసేందుకు తీర్మానం చేశారు. అదేవిధంగా ఈ నెల 28-29 తేదీల్లో జరగనున్న 2 రోజుల సమ్మెను జయప్రదం చేయడంతో పాటు కేంద్ర కార్మిక సంఘాలు భవిష్యత్తులో చేయబోయే పోరాట కార్యక్రమాలలో పాల్గొని వాటిని విజయవంతం చేయడం ద్వారా హక్కులను కాపాడుకోగలమని సమావేశంలో నేతలు తీర్మానించారు. కార్యక్రమంలో ఎస్ యోగేశ్వరరావు, సిహెచ్ లక్ష్మీనారాయణ, ఎం తిరుమలరావు, డి మాణిక్యారావు, ఐ కోటేశ్వరరావు, ఏ రషీద్, టి పోతురాజు, కె విజయ్ కుమార్ డివిజనల్ పరిధిలోని ఉద్యోగులు పాల్గొన్నారు. ఫెడరేషన్ కింద ఉన్నటువంటి నేషనల్ పోస్టల్ ఎంప్లాయీస్ గ్రూప్ సి, నేషనల్ గ్రామీణ డాక్ సేవక్స్, నేషనల్ పోస్టల్ ఎంప్లాయీస్ అండ్ ఎంటీఎస్ యొక్క పోస్ట్మెన్ ఎంటీఎస్ యొక్క మూడు యూనియన్ల సంయుక్త సర్వసభ్య సమావేశం ఇవాళ ద్వైవార్షిక సర్వసభ్య సమావేశం ఇవాళ తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్లో జరుగుతూ ఉంది. అధ్యక్షుడిగా కమిటీ డిఎస్ నాగేశ్వరరావు గారు, అట్లాగే
డివిజనల్ కార్యదర్శి సత్యనారాయణ రవి వ్యక్తితో జరుగుతూ ఉంది। ముఖ్యంగా ప్రత్యేకంగా పోస్టల్ ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు। ఎందుకంటే వాళ్ళు ఏమైందంటే పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అత్యధిక పని భారం మీద అట్లాగే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి టార్గెట్ల వేధింపుల మీద అట్లాగే ఈ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కరోనా వల్ల చనిపోయిన ఉద్యోగస్తుల యొక్క కుమారులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం మీద అట్లాగే అనేకమైనటువంటి సమస్యల మీద వీళ్ళందరూ కూడా నిరసన తెలియజేస్తూ వాళ్ళ సమావేశంలో మాట్లాడడం జరుగుతూ ఉంది। అట్లా ఈ సమావేశంలో మేము ఏకగ్రీవమైనటువంటి తీర్మానాలు కూడా చేస్తూ ఉన్నాం। ఎందుకంటే పోస్టల్ ఉద్యోగులు ప్రజాసేవ చేస్తున్నప్పుడు ప్రజలందరికీ కూడా 24 గంటల సర్వీస్ సౌకర్యాలు కల్పిస్తున్నా కూడా పెదరావూరు లేఅవుట్ లో నూతనంగా నిర్మించిన గృహాన్ని శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు। జగనన్న కాలనీలో ప్రభుత్వం మంజూరు చేసిన సెంటు స్థలంలో అన్ని హంగులతో అత్యాధునికంగా ప్రభుత్వం అందించిన ఆర్థిక సహకారంతో పాటు తమ సొంత నిధులతో జి శైలజ నిర్మించుకున్న గృహాన్ని శాసనసభ్యుల సమక్షంలో గృహ ప్రవేశం నిర్వహించారు। పేదలందరికీ గృహ సౌకర్యం కల్పించాలనే జగనన్న లక్ష్యం నెరవేరేలా స్థలాలు పొందిన పేదలు ఇల్లు నిర్మించుకోవటం సంతోషంగా ఉందన్నారు। అదేవిధంగా లేఅవుట్లోని పేదలందరూ వీలైనంత త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేశారు। వారికి కావలసిన అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని శివకుమార్ పేర్కొన్నారు। నా పేరు గుణపాటి శైలజ, మా 28వ వార్డ్ చేయించపాటి డొంకరడ్డు, మా వార్డ్ కౌన్సిలర్ అనిల్ గారు। మేము జగనన్న పేదలకు ఇచ్చిన ఇళ్ళ స్థలంలో మేము ఇల్లు కట్టుకున్నాం। దానికి శివకుమార్ అని చాలా హెల్ప్ చేశారు, 18,000 ఇప్పించారు, తర్వాత డోక్రాల డబ్బులు ఇప్పించారు మాకు। మళ్ళీ అడిషన్గా మళ్ళీ మొన్న మధ్య రీసెంట్గా పొదుపులో కూడా 50,000 ఇప్పించారు అన్న వాళ్ళు మాట్లాడి మా సొంత ఇంటికాల నెరవేరు సొంత ఇంటికాల నెరవేరింది అన్న వల్లే చాలా మేము కట్టుకోగలిగాం శివకుమార్ అన్న వాళ్ళు। ఈరోజు నిజంగా నేను చెల్లి 28వ వార్డు శైలజ ఈరోజు గృహ నిర్మాణాన్ని చేసుకొని మరి ప్రారంభోత్సవానికి నన్ను పిలిచి అన్నయ్య నువ్వు రావాలి అని చెప్పి ఎంతో సంతోషంతో ఈరోజు ఈ గృహప్రవేశాన్ని చేయటం జరిగింది। చూడండి ఎంత అందంగా ఇది మనం ముంచున్న ఇది కిచెన్గా డిజైన్ చేసుకొని తమకున్న దాంట్లోనే అందంగా తమకున్న దాంట్లోనే తమ ఏ మేరకు పెట్టుకోగలుగుతామో ప్రభుత్వం ఇచ్చిన సహాయం, ముఖ్యమంత్రి గారు చేసిన సహాయం, అలాగే వాళ్ళు కొంచెం అప్పు గొప్ప వాళ్ళు కూడబెట్టుకున్న దాంట్లో అప్పు తెచ్చుకొని తమ సొంత ఇంటి కళని ఎంత అందంగా నేను ఎక్కడ సంతోషపడుతున్నా అంటే ముచ్చటేస్తూ ఉంది, లోపల మనసు ఎంతో సంతోషంగా ఉంది। ఆ సొంత ఇంటి కళని ప్రతి అక్కా చెల్లి నెరవేర్చుకునే క్రమంలో వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు కూడా బోగేసుకొని వాళ్ళే పనిచేసుకుంటారు, వాళ్ళ ఇంటిల్ని పాది ఆ ఇంటి నిర్మాణం కోసం పనిచేసుకొని ఈరోజు ఎంతో బ్రహ్మాండంగా ఈ కిచెన్ నిర్మాణంతో పాటు ఎంతో అందమైన ఈరోజు మనం ఈ ఫ్లోరింగ్ చూస్తే నిజంగా నాకు ఎంత ముచ్చటేసింది, ఎంత అందమైన ఫ్లోరింగ్ మరి వాళ్ళు నిర్మించుకోవటం, అలాగే హాల్ని ఈ హాల్కి పైన మా సీలింగ్ని సీలింగ్ కూడా బ్రహ్మాండంగా ఎంతో బాగా ఆ సీలింగ్ని హాల్లో సీలింగ్ నిర్మాణం, అలాగే ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవటానికి ఈ హాల్లో కూర్చొని టీవీ యూనిట్ పెట్టుకునే విధంగా ఇక్కడ టీవీ సెట్ని ఏర్పాటు చేసుకునే విధంగా చేసుకోవటం, అక్కడి నుంచి ఎక్కడైతే మనం బెడ్రూమ్లోకి వస్తే ఈ బెడ్రూమ్ను కూడా ఎంతో అందంగా సీలింగ్ చేయటారు, మంచి ఫ్లోరింగ్ చేశారు, అలాగే అటాచ్ బాత్రూమ్ని ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఏర్పాటు చేసుకొని అటాచ్ బాత్రూమ్ని కూడా అందంగా దీన్ని కూడా ఎవరైతే కుటుంబ అవసరాలకు అనుగుణంగా బాత్రూమ్ని బెడ్రూమ్ని అటాచ్ బాత్రూమ్ని ఏర్పాటు చేసుకొని నిజంగా ఎంత ముచ్చటగా ఈరోజు మనం పేదవాడి సొంత ఇంటి కళని ముఖ్యమంత్రి గారు ఎంత దీంతో చేశారో అక్కా చెల్లెళ్ళందరూ అంత సంతోషంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని శాసనసభ్యుడిగా నేను చేసిన గొప్ప అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకొని బాగా మన అందరం ఆనందించాల్సింది, అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వం సొంత స్థలం పేదవాడికి అక్కా చెల్లి పేరు మీద ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం సహాయం చేసి వాళ్ళు వాళ్ళు భోగేసుకున్న డబ్బులు వాళ్ళ కష్టార్జితం కూడా దానికి యాడ్ చేసుకొని ఈరోజు వాళ్ళ సొంత కళను నెరవేర్చుకున్నారు। మరి ఇది కదా పేదవాడి జీవితాల్లో వెలుగు నింపాలని జగన్మోహన్ రెడ్డి గారు చూసింది।
పట్టణ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ అధ్యక్షులుగా దావులూరి గోపి ఎంపికయ్యారు. ఆదివారం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా మార్కెట్ సెంటర్లోని రాములవారి దేవాలయం వద్ద నుండి గోవర్ధన స్వామి దేవాలయం వరకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బజరంగ దళ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. దేవాలయాల అభివృద్ధికి బజరంగ దళ కృషి చేస్తుందని, అదేవిధంగా దేవాలయాల పరిరక్షణకు హిందువులందరూ ఐక్యంగా పోరాడాలని గోపి పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి జనార్దన్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తమాస్ రామకృష్ణ, సుధాకర్ రామాంజనేయులు, ఆనంద్ సుబ్రహ్మణ్యం, శ్రావణ్ సాయి కుమార్, ప్రసాద్ చరణ్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మొట్టమొదటిసారిగా తనాలి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. మొన్న మధ్య మనం చూసాము, చాలా చోట్ల దేవాలయాలు కూల్చివేత కావడబడినాయి. అయోధ్యలో రామ మందిరం కానీ, మొన్న మధ్య చూసుకుంటే ఇక్కడ రామవారి గుడికి కానీ చాలా ఆపదలు వచ్చినాయి. కాబట్టి దీని మీద అందరం కలిసి హిందువులంతా ఒకతాడిగా ప్రయాణించాలని చెప్పేసి యువత మొత్తం పోగేసుకోవడం జరిగింది. మన దేవాలయాలను, దేవాలయ ఆస్తులను మనమే కాపాడుకోవాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు తెనాలి పట్టణంలోని బజరంగ దళ్ అనే కార్యకర్తలు ముందుకొచ్చి మన దేవాలయాలను మనం కాపాడుకోవడానికి మా వంతు కృషి చేస్తాము, మా వంతు మేమేం చేయాలో చెప్పండి, దేనికైనా సరే సిద్ధంగా ఉన్నామని ఈ బజరంగ దళ కార్యకర్తలు ముందుకు రావడం జరిగింది. 1984-85 సంవత్సరంలో తెనాలి తాలూకా హైస్కూల్లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం జరిగింది. విద్యాభ్యాసం అయిపోయిన 37 సంవత్సరాల తర్వాత జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విదేశాల నుండి, దేశంలోని పలు ప్రాంతాల నుండి పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి విద్యాబోధన చేసిన నాటి ఉపాధ్యాయులు సర్వశ్రీ బాలకృష్ణ, విశ్వనాథ శర్మ, లక్ష్మీనారాయణ శాస్త్రి, లక్ష్మీనారాయణ శర్మ, మల్లికార్జున శర్మ, అజాత కుమారి, టీవీఎస్ శాస్త్రి, రామశేషు శర్మ, శంకరం, చిరంజీవి శాస్త్రి, దత్తు ప్రసాదరావు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి సత్కరించారు. నాటి ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులను ఆశీర్వదించి ఉపన్యసించారు. ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థులు గోనుగుంట్ల రాము, నూకల సత్య సుబ్రహ్మణ్యం, కొమ్మూరి సురేష్, భాస్కర్ని శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంతో పెద్ద వయసు వచ్చిన వారు ఎంత వినయ విధేయతతో గురుభక్తి కలిగి మా ఇంటికి వచ్చి చాలాసార్లు ఫోన్ చేసి ఇలా మేమందరం కలుస్తున్నా మాస్టారు, మీరు తప్పకుండా రావాలి, ఆశీస్సు అందజేయాలి అంటే మీకంటే మాకు ఉత్సాహంగా ఉందయ్యా. మళ్ళీ ఒక్కసారి 33 దశాబ్దాల తర్వాత మా విద్యార్థులు కూర్చుని వారి అభివృద్ధి ఇలా సర్వగా చెప్పారు. మా దగ్గర చదువుకున్న విద్యార్థులు మాకంటే మించిపోయి ఉన్నత పదవులను అధిరోహించి ఇంత ఆనందంగా ఉన్నారు, ఇతర దేశాలను కూడా ఉన్నారంటే మా ఎంతో సంతోషం, మా గర్వకారణం కూడా. ఇతర దేశాల్లో కూడా ఉన్నారు, ఏ దేశం ఎగినా, ఎందుకు ఎగినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరు పూర్వ విద్యార్థుల సమ్మేళనము ఇవాళ మన 20 మార్చి 20వ తారీఖు A1 ఫంక్షన్ హాల్లో తాలూకా హైస్కూలు 1984-85 బ్యాచి మేమందరం కలుసుకొని టీచర్స్ అందరికీ సన్మాన కార్యక్రమం పూర్తి చేసుకొని మేమందరం ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమం బాగా దిగ్విజయం చేసుకున్నాము. దీనికి అందరూ బాగా కోఆపరేట్ చేశారు, చాలా సంతోషం. వీణ అవార్డుల ద్వితీయ జాతీయ స్థాయి పౌరాణిక పద్య నాటిక పోటీలను 3, 4, 5, 6, 7 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కళల కాణాచి సంఘ సభ్యులు తెలిపారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకులు బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ, కళల కాణాచి మరియు వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సంయుక్త నిర్వహణలో 3 నుండి 7వ తేదీ వరకు ద్వితీయ జాతీయ స్థాయి పౌరాణిక పద్యనాటిక పోటీలు నిర్వహించి విజేతలకు ప్రథమ బహుమతిగా 1,00,000 రూపాయలు, ద్వితీయ తృతీయ బహుమతులుగా 75,000-50,000 రూపాయలతో పాటు బంగారు, వెండి, కాంస్య వీణలను అందజేయనున్నట్లు తెలిపారు. 2022 సంవత్సరం గాను బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని ప్రఖ్యాత రంగస్థల నటులు, దర్శకులు, రచయిత, ప్రయోక్త అయిన తూర్లపాటి రాధాకృష్ణమూర్తికి అందజేయడం జరుగుతుందని కార్యదర్శి జానీ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ శాస్త్రి, ఐనాల మల్లేశ్వరరావు, గోగినేని కేశవరావు, చెరుకుమల్లి సింగారావు, బి మోహన్రావు, కొండమూతి రమేష్, ముదునూరి శ్రీనివాసరాజు, డి భవానీ, కత్తి సౌజన్య, జి వసంతయామిని తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్లో జరిగేటువంటి పద్యనాటక పరిషత్తులో భాగంగా మా నాన్నగారి పేరు మీద బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జాతీయ రంగస్థల పురస్కారం కూడా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది.
పోయిన సంవత్సరం జేసన్ శాస్త్రి గారికి ఇచ్చాం. ఈ సంవత్సరం అవార్డు లివింగ్ లెజెండ్ తుర్లపాటి రాధాకృష్ణమూర్తి గారికి ఇస్తున్నాం. తుర్లపాటి రాధాకృష్ణమూర్తి గారి కంటే రంగస్థలం పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన మహానుభావుడు. సుయోధన పాత్రలో ఇక ఆయనకి ఆయనే సాటి. మహాపండితుడు, విద్వాంసుడు, అలాంటి మహనీయుడికి మా నాన్నగారి సమకాలికుడు. ఇద్దరు కలిసి కూడా నాటకాలు ఆడారు. అలాంటి మహానుభావుడికి మా నాన్నగారి అవార్డు, పుట్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారం అందిస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉందండి. అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఏప్రిల్ 3 నుంచి 7 వరకు జరిగేటువంటి పద్య నాటకాలను వీక్షించి కళాకారుల్ని ఆశీర్వదించే ప్రదర్శనలు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కళ్ళకాణాచి తెనాలి వారు, వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడ సంయుక్త నిర్వహణలో ఏప్రిల్ 3 నుంచి 7 వరకు పౌరాణిక పద్య నాటక పోటీలు జాతీయ స్థాయిలో నిర్వహించబడుతున్నాయి. ఈ నాటకాల్లో స్క్రూటినీ జడ్జెస్గా వెళ్ళినటువంటి టీవీఎస్ మాషారు అంబదాస్ గారు 24 నాటకాలని చూసి వాటిల్లో అద్భుతమైనటువంటి నాటకాలని 9 ఎన్నిక చేయడం జరిగింది. ఆ భాగంగా 3 ఉదయం 9 సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమై 10 ప్రారంభ సభ. ఆ సభలో మన స్థానిక శాసనసభ్యులు అన్నాబొత్తన శివకుమార్ గారు, అదేవిధంగా ప్రథమ పౌరాలు చైర్పర్సన్ గారు సయ్యద్ ఖలీదా నసీం గారు, ఇంక మరికొంతమంది పెద్దలు కూడా పాల్గొని ఆ సభను ప్రారంభించి 11 గుంటూరు వారి పల్నాటి యుద్ధం నాటకం స్టార్ట్ అవుతుంది 3. అది నాటకం అయిపోయిన తర్వాత సాయంత్రం 6:30 తిరుపతి వారి శ్రీకృష్ణదేవరాయ నాటకం ప్రారంభమవుతుంది. అదేవిధంగా 4 ఉదయం కర్నూలు వాళ్ళది శ్రీకృష్ణ కమలపాలిక 10:30 ఆ నాటకం ప్రారంభమవుతుంది. అదేవిధంగా 2 సాయంత్రం 6:30 మరి ఒంగోలు వాళ్ళది భీమార్జున గర్వభంగం నాటకం ఉంటుంది. అదేవిధంగా 5 ఉదయం 10:30 అమృతలూరు మండలం మోపారు గ్రామంలో ఉన్న ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు నెల రోజులకు సరిపడా పోషకాహారం దాతల సహకారంతో పంపిణీ చేశారు. ఆదివారం మోపర్రు హాస్టల్లో జరిగిన కార్యక్రమంలో పెదపూడి మాజీ సర్పంచ్ తుమ్మల రామచంద్రరావు, నాగరత్నమ్మల దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో దొప్పలపూడి సుధీర్, ఆర్యమండల లక్ష్మీనారాయణల చేతుల మీదుగా హాస్టల్ నిర్వాహకులు పి రాజుకు అందజేశారు. కార్యక్రమంలో జాస్తి సాంబశివరావు, కైతేపల్లి ధృవ, మోర్ల బాబురావు, చిలక రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన ఏఆర్సీ హాస్టల్కి ప్రతి నెల పిల్లలకి ఏదో ఒకటి మరి ఇచ్చే ఆర్వాచి ప్రకారం ఈరోజు మన పిల్లలందరూ కూడా పెదపూడి మాజీ సర్పంచ్ గారు తుమ్మల రామచంద్రరావు గారు, వారి సతీమణి నాగరత్నం గారి జ్ఞాపకార్థం, వారి కుటుంబ సభ్యులు మీ అందరికీ మరి ఈ సంవత్సరం మరి ఏప్రిల్ తర్వాత సెలవులు కాబట్టి అప్పటి వరకు సరిపోను బిస్కెట్లు, బఠానీలు, శనగలు, బెల్లం ఇవ్వటం జరిగింది. దీన్ని మీరు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే బాగా చదువుకోవాలి. ఎండాకాలం ఇంటి దగ్గరే ఉండండి. అయితే ఒక ముఖ్య విషయం ఏంటంటే మేము ఇన్ని కార్యక్రమాలు వారానికి 7 కార్యక్రమాలు చొప్పున చేస్తున్నాం. మరి సంవత్సరానికి సుమారు 70-80 కార్యక్రమాలు చేస్తున్నామంటే 50 కార్యక్రమాలు ఇట్లా దాతలు ఇవ్వటం వల్లనే మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లాగే మిగిలిన 25-30 కార్యక్రమాలు మా బంధువులు అట్లాగే మా కుటుంబ సభ్యులు ఇస్తున్నారు. మరి 50 కార్యక్రమాలు మాత్రం మా మిత్రుల ద్వారా మరి మీ అందరికీ సేవ చేసే అవకాశం కల్పించిన మరి ఆ మిత్రులకి బంధువులకి అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి పేదలకి ఏదైనా మనం కొంత సహాయం చేయాలని వాళ్ళకి మంచి ఉద్దేశంతో మరి ప్రతి నెల ఇటువంటి కార్యక్రమాలని చేపట్టే నాకు సహకరిస్తున్న వారికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మైనేని రత్న ప్రకాష్ గారికి మరి మా పిల్లల తరఫున, మా కుటుంబం తరఫున హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం. ఎందుకంటే మరి మమ్మల్ని ప్రేమించి, మా పిల్లల్ని ప్రేమించి ప్రతి నెల కూడా మరి చక్కగా బఠానీలు, శనగలు, మరి బిస్కెట్ ప్యాకెట్లు, మరి బెల్లం వాటుకలు ఇలాంటి అనేకమైనటువంటి మరి ఆహార పదార్థాలు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల కూడా.
సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్రావూరు లేఅవుట్ లో తొలి గృహ ప్రవేశాన్ని శాసనసభ్యుల సమక్షంలో నిర్వహించిన లబ్ధిదారులు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ప్రజాప్రతినిధుల ముఖ్య లక్ష్యం. జెడ్పీ చైర్పర్సన్ హేని క్రిస్టినా, ఎమ్మెల్యే శివకుమార్ వెల్లడి. టిక్కో ఇళ్ల గృహప్రవేశాలు జరిపించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. మాజీ మంత్రి ఆలపాటి విమర్శ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.